పలువరసాయి ఎముక అనే దెబ్బతినే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. భవిష్యత్తులో క్లిప్పులు చికిత్స చేయించాలి. ఇంకోటి నోట్లో పిప్పి పళ్ళు ఉండడం వల్ల ఆ పిప్పి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం కిందనే ఉండే శాశ్వతదంతాలను సోకి శాశ్వతదంతాలు బలం లేకుండా రావడం, శాశ్వతదంతాలు కూడా పిప్పి పళ్లతో రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఎవరు చేయకండి. పార్థా డెంటల్లో కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఫ్రీగా పిల్లల్ని చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు. నిజంగా మీ పిల్లలు ఎవరికైనా కూడా చిరునవ్వు ప్లాన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, పిల్లల ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, పిల్లల చిరునవ్వుని పెద్దయ్యాక ఎలా ప్లాన్ చేయాలి ట్రీట్మెంట్స్ లేకుండా అని ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంట్లో ఎలా మెయింటైన్ చేయాలి అని కోరికున్నా, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి 47 బ్రాంచీల్లో ఎవరైనా ఎప్పుడైనా ఏ టైంలో అన్నా మీ పిల్లలు తీసుకుని వచ్చి మా డాక్టర్లు ఇచ్చే సజెషన్స్, కౌన్సిలింగ్, వీడియోలు చూపించి చేసే కన్సల్టేషన్ ఈజీగా తీసుకుని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే అవకాశం పూర్తిగా ఉంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు శ్రీకాకుళం నుంచి. హలో హలో రవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రవి, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రవి. చెప్పండి రవి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, డాక్టర్ రవి. ఓకే చెప్పండి. అయితే నాకు చిన్నప్పుడు అంటే బ్రష్ తీయకపోవడం వల్ల తెలియదు కానీ, చిన్నప్పుడు బ్రష్ సరి తీయకపోవడం వల్ల తెలియదు కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే డార్క్ వచ్చింది మేడం. ఏం డార్క్ వచ్చిందండి? దంతాలు మొత్తం డార్క్ వచ్చింది మేడం బాగా. ఓకే, అంటే ఫ్లోరిన్ ఫ్లోరోసిస్ వల్ల ఫ్లోరిన్ వాటర్ బాగా విధంగా వచ్చింది మేడం ఎల్లో కలర్. అయితే ఇప్పుడు దాన్ని అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు ఎక్కడ చూపించుకోలేదు. అంటే ఇంతవల్లంటే ఇంకా మెడిసిన్స్ కానీ పెయిన్ పోయేదో వాడితే ఎఫెక్ట్ ఏమైనా వస్తుందేమని. అంటే ఇప్పుడేంటంటే ఇప్పుడు ఎంత బ్రష్ మామూలు చేసినా ఏం చేసినా ఆ డాక్ మాత్రం పోలట్లేదు మేడం. ఓకే అవును మేడం. అంటే దాని సొల్యూషన్ ఏం చేయమంటారు మేడం? రవి గారు, సమస్యలు ఫ్లోరోసిస్ అంటే మీ పంటి తయారీలోనే లోపాలు ఉన్నాయి. ఒకటి, వాటర్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువ కావచ్చు. లేకపోతే మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ అమ్మగారు కొన్ని మందులు వాడడం వల్ల, కొన్ని జబ్బులకు గురవడం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల పంటి తయారీ లోపల ఉంటే పళ్ళు రంగు మారిపోయిన పళ్ళు మొలుస్తూ ఉంటాయి కొంతమందికి. ఇలా మొలిచినప్పుడు ఎంత గట్టిగా బ్రష్ చేసినా లేకపోతే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏం పాటించినా కూడా పంటి రంగు మారదు, ఎందుకంటే తయారీ లోపం అది. కాకపోతే అలాగ బ్రౌన్ కలర్ పళ్ళతో, పసుపచ్చిగా ఫామ్ అయిపోయిన పళ్లతోని, ఆ చిరునవ్వుతోని జీవితకాలం ఉండడం చాలా కష్టం. అప్సైడ్ అది ఖచ్చితంగా అది అనుభవించే వాళ్ళకే ఆ బాధ ఏంటి అనేది తెలుస్తుంది. ఇబ్బంది లేదండి, స్మైల్ డిజైనింగ్ ద్వారా మీరు చక్కటి చిరునవ్వుని మీకు ఇవ్వచ్చు, ఇబ్బంది అస్సలే లేదు. ఒకసారి మీ శ్రీకాకుళంలో మాకు బ్రాంచ్ ఉంది, మీ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి బ్రాంచ్ కు వెళ్లి కూర్చుని మాట్లాడండి. మీకు దగ్గరగా ఉండే కేసెస్ చూపెడతారు డాక్టర్ గారు కూర్చుని, ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నారని చక్కగా కూర్చుని తెలుసుకుని ట్రీట్మెంట్ చేయించుకోండి. ఒకటైతే నేను అష్యూరెన్స్ ఇస్తాను, కంఫర్టబుల్ గా మీకు అందమైన చిరునవ్వుని, తెల్లగా మెరిసే పళ్ళువరసని ఇవ్వడం 100కి 100 పాళ్ళు సాధ్యమే. రంగు మార్పైన పళ్ళతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మన తెలంగాణ రాష్ట్రాల్లో తీసుకుంటే ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ పళ్ళువరస అంటే పసుపచ్చ పళ్ళతో ఇబ్బంది పడుతుంటారు. పంటి తయారీ లోపాల వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఒక వయసు తర్వాత హ్యాబిట్స్ వల్ల పాన్, గుట్కా, కిల్లీలు తింటా ఉంటారు, ఒక్కపడి తింటా ఉంటారు. టీలు కాఫీలు ఎక్కువ తాగినా, కూల్ డ్రింక్ ఎక్కువ తాగినా కూడా పళ్ళు రంగు మారిపోయి పసుపచ్చిగా ఫామ్ అయిపోవడం, బ్రౌన్ స్టెయిన్స్ ఫామ్ అయిపోవడం లాంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరిలో ఈ మధ్య ఎక్కువగా కనపడతా ఉంది, ఎందుకంటే హ్యాబిట్స్ వల్ల. కాకపోతే వీళ్ళందరికీ కూడా ఈ కలరింగ్ ఏజెంట్స్ ని వేర్ చేసి పళ్ళని మళ్ళీ నార్మల్ కి తీసుకురావడం పూర్తిగా సాధ్యమే. పర్మనెంట్ గా కలర్ మారిపోదు ఇలాగా, కొంతమంది తయారీ లోపాలు తప్ప జనరల్ గా పర్మనెంట్ కాదు. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ ద్వారా పళ్ళని ఎప్పట్లా తెల్లగా మరిపించుకోవచ్చు. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే డాక్టర్ గారిని కలవండి, చాలా ఈజీగా అందంగా అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే డాక్టర్, కొంతమందిలో చిన్న ఏజ్ లోనే పళ్ళు వదులవుతుంటాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? అవునమ్మా, చిన్న ఏజ్ లో పళ్ళ వదిలేయపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇది కేవలం చిగుళ్లు బలహీనపడడం, చిగుళ్లలో జబ్బులు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఎవరైతే పళ్ళతో పాటు చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచుకుంటారో వీళ్ళందరికీ కూడా చిన్న వయసులో పళ్ళు వదిలేయపోవడం, చిన్న వయసులో పళ్ళు మధ్యన సందులో వచ్చేయడం, చిన్న వయసులో నోటి దుర్వాసన రావడం లాంటి సమస్యలు అసలు కనపడవు. అయితే చిగుళ్ళని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళని ఎవరైనా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాకపోతే ఈ విషయం ఎవరికి తెలియట్లేదు. జబ్బులు ఉన్నాయని కూడా గుర్తించకపోవడానికి కూడా ఒకటే రీజన్ ఏంటంటే చిగుళ్ళ జబ్బులో పెయిన్ అనే సింప్టమ్ కనిపించకపోవడం వల్లే తెలియట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైనా బ్లీడింగ్ గమ్స్ ఉన్నా, మా బ్యాడ్ బ్రీత్ ఉన్నా కూడా దీన్ని వెంటనే గుర్తించి వెంటనే డాక్టర్ గారి దగ్గర రావడం వల్ల సింపుల్ లేజర్ కిరణాలను పాస్ చేస్తారు, పళ్ళని క్లీన్ చేస్తారు. తద్వారా మీ పళ్ళని జీవితకాలం కాపాడుకునే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఏ వయసులో కూడా కృత్రిమ దంతాల మీద ఆధారపడిన అవసరం లేదు.
ఓకే డాక్టర్. కాలర్ ఉన్నారు నర్సీపట్నం నుంచి. హలో. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. ఎస్ మేడం. మేడం నేను లాస్ట్ టైం అమీర్పేట్ లో అరబిందో డెంటల్ క్లినిక్ లో నేను ట్రీట్మెంట్ అనేది చేపించుకున్నాను మేడం. అంటే నాకు పళ్ళ మధ్య సందులాగా వచ్చాయి మేడం. అంటే గ్యాప్స్ ఉండేది. ఓకే. ఆ గ్యాప్స్ ని కవర్ చేసేటందుకు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే నాకు అప్పటికే మిల్క్ టీత్ కూడా పక్కన ఫామ్ అయి ఉండేవి మేడం. రెండు మిల్క్ టీత్ ఉండేది. ఓకే. సో దాన్ని కూడా ఆయన రిమూవ్ చేసి ఏం చేశారంటే నాకు ఒక ఆల్టర్నేట్ స్మైల్ డిజైనింగ్ కోసం ఒక పళ్ళ సెట్ ని అమర్చారండి అప్పుడు. సో అది నాకు పెయిన్ అది ఏం లేదు. కాకపోతే ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది పడుతుంది, ఏమన్నా ఇబ్బంది ఏమైనా కలిగే అవకాశం ఉంటుందంటారా? ఏ ఉండదండి. డెఫినెట్ గా స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. దాని గురించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని గానీ ఇబ్బందులు ఉంటాయని గానీ బాధపడాల్సిన పని లేదు. కాకపోతే ఎస్, మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఈవెన్ స్మైల్ డిజైనింగ్ కూడా మెయింటైన్ చేసుకోగలిగితే జీవితకాలం ఉండే అవకాశాలు ఉన్నాయి. సో నర్సీపట్నం నుంచి కాల్ చేస్తున్నారు మీరు. నర్సీపట్నం అంటే అక్కడ కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి మాకు. సెకండ్ ఒపీనియన్ కోసం కూడా మీరు మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా మాట్లాడచ్చు. ఎందుకంటే మిమ్మల్ని పర్సనల్లీ ఎగ్జామిన్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఇబ్బంది పడకుండా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కంఫర్టబుల్గా వెళ్ళి మాట్లాడండి. విశాఖపట్నంలో కూడా రెండు బ్రాంచ్లు ఉన్నాయి, అలాగే శ్రీకాకుళంలో కూడా ఉన్నాయి. మీకు నచ్చిన బ్రాంచ్కి వెళ్ళి కూర్చుని మా డాక్టర్ గారితో ఒక అరగంట పాటు హ్యాపీగా స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఇంకేమన్నా చిగుళ్ళు ఎలా ఉన్నాయి, ఎముక ఎలా ఉంది, లోపల ఏమన్నా జబ్బులు ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతున్నాయా అని తెలుసుకోవడానికి కూడా చక్కగా డాక్టర్ గారు ఒక ఎక్స్రే తీస్తారు. చూడండి లోపల ఎముక ఎలా ఉందో తెలుసుకోండి. పంటి పైన బాగాన పళ్ళు లోపల ఎలా ఉన్నాయి అనేది చక్కగా అత్యాధికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి మానిటర్ పైన చూపెడతారు, అది కూడా తెలుసుకోండి. మీ సమస్యలు ఏంటో మీరు కళ్ళారా చూసి మీరే ఎడ్యుకేట్ అవ్వండి. డాక్టర్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా పార్థ డెంటల్ పూర్తి ఉచితంగా కల్పిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే పేషెంట్ డాక్టర్ గారిని గుడ్డిగా నమ్మి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు వాళ్లే ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు రియలైజ్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ. ట్రీట్మెంట్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఎప్పుడు అన్ని బ్రాంచ్లో అందుబాటులో ఉంటాయి. లేజర్స్ అందుబాటులో ఉన్నాయి, స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు, ఓపీజీ అండ్ ఎక్స్రే మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విభాగానికి ప్రతి స్పెషలిస్ట్ ఉన్నారు, సొంత ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ట్రీట్మెంట్స్కి ఇబ్బంది లేదండి. కాకపోతే డెఫినెట్ గా ఎస్, పేషెంట్ కి రెండే రెండు ఇబ్బందులు. ఒకటి, అసలు మాకు సమస్య ఉందా లేదా అని తెలుసుకోవాలి అనే కోరిక పేషెంట్లో బాగా ఉంటుంది. రెండు, ఆర్థిక పరమైన సమస్యలు. ఈ రెండింటిని ఓవర్కమ్ అయి పేషెంట్ కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే సదుద్దేశంతోనే ఇన్ని అవకాశాలు కల్పిస్తుంది పార్థ డెంటల్. ఒకటి, ఫ్రీ స్పెషలిస్ట్ ఒపీనియన్, ఫ్రీ ఓపీజీ, ఫ్రీ ఇంట్రావరల్ కెమెరాలతో చేసే టెస్ట్. ఇంకొకటి, ఈఎంఐ పద్ధతి. ఎవరు కూడా ఆర్థిక సమస్యలతో జబ్బుల్ని ముదర పెట్టుకుని పళ్ళు పాడైపోయిన దశలో చిగుర్ల వ్యాధులతో చీం పట్టేసి పసిపెట్టేసి ఇంత వాపులతో రానవసరం లేదు. నిజంగా ట్రీట్మెంట్ చేసుకోవాలని అనుకుంటే కొంత నామినల్ అమౌంట్ పే చేసి మిగతా ట్రీట్మెంట్ కాస్ట్ అంతా కూడా ఒక సంవత్సరం పాటు పే చేసుకునే అవకాశాన్ని పార్థ డెంటల్ పూర్తిగా కల్పిస్తా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది. మీరు కాల్ చేసి అన్ని బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తే ఆ నెంబర్ ఏ బ్రాంచ్ కన్నా వెళ్లి హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్. కొంతమందికి దవడ ఎముకలు సరిగా ఉండవు, అంటే అవి సెట్ చేసుకోవచ్చా? ఒకవేళ సెట్ చేసుకున్నట్లయితే ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ లిక్వైజ్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అవునమ్మా, డెఫినెట్ గా. ఇప్పుడు మనం అందంగా ఉన్నామా లేదా నిర్ధారణ చేసేది దవడ ఎముకలే. ఎందుకంటే ఈ దవడ ఎముకలు పై దవడ కింద దవడ అనేది ప్రొపోర్షనేట్ గా ఉంటే, మన ఫేస్ కి సైజ్ కి షేప్ కి తగినట్టు ప్రొపోర్షనేట్ గా ఉంటే ప్రతి ఒక్కరూ అందరూ అందంగానే కనపడతారు. కాకపోతే వాటిని సరి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇది ఎక్కువ పెరగడం వల్ల, అసలు పెరగకపోవడం వల్లే అందంగా ఉన్నట్టు లేనట్టు కనపడతారు. దవడ ఎముకలు సరి చేసుకోవడానికి ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా చక్కగా ఈ దవడ ఎముకల్ని ముందుకి వెనక్కి జరిపి, అంటే అదనంగా పెరిగిన దాన్ని తగ్గించుకుని, అసలు పెరగకపోతే ముందుగా ముందు ఉండాల్సిన మెజర్మెంట్ లో పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరు అందంగా కనపడతారు. అలాగే ఈ కింది భాగం కూడా, అలాగే పెదవులు కూడా, బాగా లావుగా ఉండే పెదవులు ఉండే వాళ్ళు కూడా చక్కగా మన ఫేస్ సైజ్ కి షేప్ కి తగినట్టు పెదవుల్ని సన్నగా అందంగా మార్చుకుని మరింత అందంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భయపడాల్సింది లేదు. ఈ పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కేవలం 2 రోజులు హాస్పిటలైజ్ అయితే చాలు, మీరు చక్కగా అందంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ ట్రీట్మెంట్స్ చేయించుకునేటప్పుడు ఇది చేయించుకోవాలన్నా, స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలన్నా పేషెంట్స్ లో కొన్ని భయాలు ఉంటాయి. ట్రీట్మెంట్ తర్వాత మేము సరిగా కనిపించకపోతే ప్రాబ్లం ఏంటి అని, అలాంటి భయాలతో ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పని లేదండి. మీరు చక్కగా మీ ట్రీట్మెంట్ ముందే వచ్చి డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడితే ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారని కంప్యూటర్ డిజైన్ చేసి ముందే చూపెడతారు. మీరు కన్విన్స్ అయ్యి మీకు ఆ ట్రీట్మెంట్ తర్వాత అపీరెన్స్ నచ్చింది అనుకోండి, మీరు బాగా అందంగా తయారయ్యామని మీకు అనిపిస్తే అప్పుడు మీ ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే డాక్టర్. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో. హలో విజయ్ కుమార్ గారు చెప్పండి. డాక్టర్ ఉన్నారు. మేడం నేను హైదరాబాద్ నాగోల్ నుంచి అండి. ఓకే సార్ చెప్పండి.
విజయ్ కుమార్. ఓకే విజయ్ కుమార్, పాప పన్ను వరుసలో సెకండ్ వరుస వస్తున్నాయండి పళ్ళు. ఈ పళ్ళు కింద పళ్ళు రెండు వరుసల్లో రావడం అనేది డెఫినెట్ గా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టే సమస్య. ఎందుకంటే కింద ముందు నుండే పాల పళ్ళు ఊడిపోవు, వెనకాతల నుంచి శాశ్వత దంతాలు మొలుస్తూ ఉంటాయి. దాంతో రెండు వరుసల్లో పళ్ళు ఉండేసరికి పిల్లలు కూడా పాపం బాగా కనపడరు, పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతా ఉంటారు. సరే ఇబ్బంది ఏం లేదు సార్, ఆ ముందు ఉండే పాల పన్ను ఊడిపోవాలి. ఊడిపోకుండా చిగురులోని బలంగా పాతుకుని ఉన్నప్పుడు అలాగ ఊడిపోకుండా ఇలా రెండు వరుసల్లో పళ్ళు రావడం అనేది కనపడతా ఉంటది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. పాపం తీసుకుని వెళ్తే జస్ట్ ఒక స్ప్రే కొడతారు అంతే, ఎనస్థెటిక్ స్ప్రే కొట్టి కాటన్ తో ఇలా లాగితే వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే వచ్చేసిందో టంగ్ ప్రెషర్ తో పళ్ళు వరుస సెట్ అయిపోతుంది. ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. పేరెంట్స్ అందరూ కూడా ఇలాంటి కన్ఫ్యూజన్స్ ని అవాయిడ్ చేయడానికి కిడ్స్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తా ఉన్నాం. అంటే పాల పళ్ళేవి, శాశ్వత దంతాలేవి, ఏవి ముందు రావాలి, ఏవి వెనక రావాలి, ఏ ఊడిపోవాలి, ఏ ఉండాలి, ఏ ఊడిపోతే కరెక్ట్, ఏ ఊడిపోతే కరెక్ట్, ఇలాంటి డౌట్స్ అన్ని కన్ఫ్యూజన్స్ అన్ని పేరెంట్స్ లో ఉంటాయి. కానీ ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ కూడా పిల్లల చిరునవ్వు పట్ల, పిల్లల అందం పట్ల చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, చాలా పర్టికులర్ గా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా హ్యాపీగా పార్థడెంటల్ 47 బ్రాంచ్లకు కూడా వచ్చి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడచ్చు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది హ్యాపీగా తెలుసుకుని వెళ్ళచ్చు. ఎందుకంటే స్పెషలిస్ట్ కౌన్సిలింగ్, స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది మేము పూర్తి ఉచితంగా ఇస్తున్నాం. ఓకే డాక్టర్, ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటుంటారు. ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ సంబంధించి అలాగే స్మైల్ డిజైనింగ్ సంబంధించి అన్ని డౌట్స్ ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రివాల్డ్ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ వి6 న్యూస్.